is your brother Anil. Thank you. What is this, brother? Thank you. 2 minutes, please. Right, Anna, thank you. Okay. Right, listen, listen, Bobby, listen. పాతికేళ్ల నుంచి పరిచయం కొన్ని కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల కొంతకాలం దూరంగానే అనిల్తో మాత్రం ఎప్పుడూ ఎక్కడ కనిపించినా చాలా బాగా మాట్లాడుతాడు నాతోటి ఈవేళ ఏంటంటే నాకు నా ఆనందం ఏంటంటే వాళ్ళ కుటుంబంతో ఈయన ఇంటికి వచ్చేంతసేపు నాతో మాట్లాడినవన్నీ విన్న తర్వాత వాళ్ళ కుటుంబంతో మళ్ళీ మాకు రాజకీయ కారణాల వల్ల దూరంగా ఉన్న వాళ్ళం బాగా దగ్గరైనట్టుగా అనిపించింది ఐ థ్యాంక్ హిమ్ ఫర్ దట్ ఆయన భీమవరంలో ఏదో ఓపెనింగ్కి వెళుతూ చర్చి ఓపెనింగ్కి వెళుతూ దారిలో ఒకసారి అరుణ్ని కలవాలని వచ్చి కూర్చున్నారు మా పాత రిలేషన్స్ అన్నీ రిన్యూ అయ్యాయి అది ఓకే ఇద్దరి మధ్యన ఏమన్నా విషయాలు రాజకీయపరమైన విషయాలు అని చర్చకు వచ్చినాయి రాజకీయమనే కాదు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మన బంధువు ముసలాడు ఉన్నాడు అనుకోండి కుర్రాడు వచ్చి అన్నీ చెప్పుకుంటాడు అందులో రాజకీయాలు ఉంటాయి అందులో దేవుడు ఉంటాడు అందులో కుటుంబాలు ఉంటాయి అన్ని మాటలు అలా చాలా అసలు యాక్చువల్గా అతను
నాతో ఏం చెప్పాడు అంటే 15 మినిట్స్ ఉంటాను అని చెప్పాను. కానీ 1 అవర్ దాటిపోయినట్టుంది. అనేక విషయాలు వస్తాయి కదా, తెలంగాణ వస్తుంది, ఆంధ్ర వస్తుంది, ఇండియా వస్తుంది, ఉక్రెయిన్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత వైపు శర్మరెడ్డి. అవునండి, అన్ని ఒకటనే ఉంది. ఇప్పుడు ఇంత చాలా కాలం తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇలా మాట్లాడుకుంటుంటే న్యాచురల్గా అనేక విషయాలు వస్తాయి. అందులో మీకు మీకు చెప్పవలసినటువంటి విషయాలు ఏమి లేవు. పోలవరం సంబంధించిన సలహాలు అన్నీ చెప్తాను, మనం కలుస్తూనే ఉంటాం కదా, మనం కలుస్తూనే ఉంటాం కదా, అన్నీ చెప్తాను, నెమ్మది నెమ్మదిగా అన్నీ చెప్తాను. ఈవేళ మాత్రం ఏంటంటే అతను అనిల్ ఇక్కడికి వచ్చిన ప్రధానమైన ఏంటంటే, ఎలా అయితే ఊళ్ళో పెద్దవాడు ఆ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో మన బంధువులు ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వెళ్ళి ఒకసారి కనిపించి వెళ్ళిపోతాం, అలాగే వచ్చాడు అంతే. వచ్చిన వాడికి కొంచెం ఎక్కువసేపు కూర్చోవాలనిపించింది అంటే అది నాకు హ్యాపీనెస్ అన్నమాట. పార్టీ పరంగా, కుటుంబ పరంగా, అన్ని పరంగానూ సూచనలు ఉంటాయి, సలహాలు ఉంటాయి, చేసే పనులు చేయొద్దని చెప్పిన ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చాలా పెద్ద లాంగ్ డిస్కషన్ కదా, లెంగ్దీ డిస్కషను. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ బికాస్ అనిల్ ఈజ్ ద సేమ్ అనిల్. అనిల్ జగన్ అన్న కలిసింది పరామర్శకు వచ్చాడు, అనిల్ వచ్చింది వేరే, పూర్తిగా వేరు, ఎజెండా వేరు, జెండా వేరు అని చెప్పాడు కదా. సో ఎనీవే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు అనిల్ మళ్ళీ రావటం ఏం మారలేదు, మళ్ళీ రాజశేఖర రెడ్డి రోజులు గుర్తు చేశాడు. నా ఫీలింగ్ ఎప్పుడు ఒక అవగాహన ఉన్న ఒక వ్యక్తితో, అంటే ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక మీనింగ్ అనేది ఉంటుంది, ఒక ఎంతో వర్క్ చేస్తేనే కానీ దాని మీద వర్క్ చేస్తేనే కానీ ఆయన మాట్లాడడం, ఆయనలో ఉన్న జ్ఞానము నాకు బాగా నచ్చుతుంది. ఆయనతో కొంచెం సమయం గడిపి కొంచెం జ్ఞానం, ఈ పొలిటికల్ జ్ఞానం ఎలా ఉంటుంది అసలు ఇది. నేను ఇప్పటివరకు పాలిటిక్స్లో ఇప్పుడు రాలే, నాకు తెలియదు పాలిటిక్స్ అంటే ఏంటి అసలు ఏంటి అని కొంచెం నేర్చుకోవడానికి వచ్చాను. రాజకీయాల్లో ఎప్పుడు ఉన్నాము, ఏమన్నా రాజకీయం ఉంటుందే ఉంటుంది కదా, నడుస్తూనే ఉంటుంది రాజకీయం. రాజకీయం అంటే మంచి చేయడం అనేదే రాజకీయం కదా. మంచి ఒక మనిషి మంచి చేస్తే రాజకీయం అనుకోవచ్చు, తర్వాత చారిటీ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. రాజకీయం అనేది అదొక వ్యవస్థ, రాజకీయం చేసేవాళ్ళే చేస్తారు రాజకీయం. నేను వచ్చి కొంచెము అసలు ఏంటి అవగాహన, ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ ఏంటి, ఏంటి ఏంటి ఏం నడుస్తుంది అంటే ఆయన ఒక బుక్ ఇచ్చారు నాకు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అసలు ఏంటి అని బుక్, ఇది ఏం చదవడానికి నేను బుక్ తీసుకోవడానికి వచ్చాను. నాకు తెలియదమ్మా సార్, నో ప్రాబ్లం సార్. ఏపీలో మీకే తెలుసు కదా, మాకేమో తెలుసు, మేము తెలంగాణలో ఉంటాం. ఎవరు అడుగుతున్నారు దేవ షర్మారెడ్డి గారు పార్టీ ఎలా కొనాలి అయ్యానే. అంటే నాకు నాకు నా నేను దేవుడిని ఏసుప్రభుని నమ్ముకున్నాను నేను, నా దేవుడు చెప్తేనే కానీ నేనేం చేయను. సో దేవుడు చెప్పకుండా నేను ఇటువంటి అడుగులు వేయను, దేవుడు చెప్తే నేను ఏమన్నా చేస్తా. అరుణ్ కుమార్ గారు ఏం చెప్పారు సార్? ఆయన ఏమి నాకు అట్లాంటి సలహాలు ఏమి ఇవ్వలేదు అరుణ్ కుమార్ గారు. అంటే నాకు ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే, ఆయన జ్ఞాని, పొలిటికల్ గురించి అసలు ఆయనకున్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అసలు ఆయన కలిసి అసలు ఏంటి ఈ తెలంగాణ ఆంధ్ర అంటే ఏంటి అసలు ఏంటి అని మాట్లాడడానికి ఎవరి సూచన మేరకు నేను నేను రాజమండ్రి వెళ్తూ ఆయన అంకుల్ని కలవడానికి వచ్చాను. నేను ఇంటి కలిసి ఈ మాటలన్నీ
బయటకు వచ్చాను. ఆయన చెప్పిన మాటలో మీకు అంటే శర్మిల గారి పార్టీకి అయినా ఉపయోగపడే వాట్సాప్ చెప్పారా? అంటే మనుషులకి బాగుపడేవి ఆయన చెప్పారు. సార్, ప్రస్తుతం భారతదేశంలో కొన్ని మతపరమైన అంశాలు గొడవలు జరుగుతున్నాయి, క్రిస్టియానిటీ అదే అవి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా, అవి కొత్త ఏం కాదు, జరుగుతున్నాయి కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి. సార్, ఆంధ్రాలో కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతారంటున్నారు, ఆ నేపథ్యంలో అనిల్ గారు అరుణ్ కుమార్ గారిని కలిశారని? లేదన్న, అట్లా ఏం లేదు. ఆంధ్రాలో ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? ఏంటండి, ఆంధ్రాలోకి ఏమన్నా వచ్చి మేము ఉన్నాం ఆంధ్రాలో ఇప్పుడు వద్దులేమ్మా, సువార్త మీటింగ్లు అట్లనే ఉంటుంది, మీరు ఎంత చెప్పినా మా సీక్రెట్స్ మాకుంటాయి, మా సీక్రెట్స్ ఉన్నాయి, టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి అంతే అవి. ఓకే, ఇంకా అంతకన్నా ఇంకా అంతే కదా, మీరు ఇక్కడ